ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను పరిరక్షించడం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైడ్రా ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది, కబ్జదారులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే నగరవ్యాప్తంగా ఎన్నో అక్రమ కట్టడాలను కూల్చివేసింది. తాజాగా హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. అయితే ఎన్కన్వెన్షన్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేసిన 3 రోజుల్లోనే హైడ్రా చర్యలకు ఉపక్రమించడం గమనార్హం. ఎన్కన్వెన్షన్పై చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ నెల 21న హైడ్రా కమిషనర్ రంగనాథ్కు లేఖ రాశారు. కన్వెన్షన్ ఆక్రమణల వివరాలతో పాటు ఆధారాలు, శాటిలైట్ చిత్రాలను అందజేశారు. దాంతో మంత్రి లేఖపై వెంటనే విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం ఎన్కన్వెన్షన్ను కూల్చివేశారు.